టీడీపీ సీనియర్ నేత శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సంబంధించిన వరకు కూడా ఇక్కడ లెజిస్లేటివ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఎంచేతంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే కౌన్సిల్ ఉన్నప్పుడు. కౌన్సిల్ చెప్పేది చెప్పాలి, అసెంబ్లీ చెప్పేది చెప్పాలి, అల్టిమేట్గా రెండింటి ఒపీనియన్ తీసుకుని తర్వాత ఫైనల్గా ఒకవేళ కౌన్సిల్ రెండోసారి కూడా ఒప్పుకోకపోతే డీమింగ్ ప్రాబ్లం వస్తుంది. రెండోసారి మేము ఒప్పుకోవడం అనేటువంటి ప్రశ్న లేదు ఇక్కడ. ఎంచేతంటే అది రెండోసారి రావడం అనేటువంటి తప్పు అనేటువంటి మా వాదన చేశాము. ఎంచేతంటే వాళ్ళ ఏజీఏ స్వయంగా ఈ రెండు బిల్స్ కూడా సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయనేటువంటి హైకోర్టుకి ఇచ్చినటువంటి సందర్భం, హైకోర్టులో చెప్పినటువంటి సందర్భం. అంతేత ఇక్కడ ఒకటి సెలెక్ట్ కమిటీ ముందు రెండు బిల్స్ ఉండగా రెండోసారి ప్రభుత్వం మరి అదే బిల్ని అసెంబ్లీలోకి ఎందుకు తీసుకురావాలి ఒకటి. రెండవది చూసేటప్పటికి వాళ్ళ ఏజీఏ స్వయంగా ఈ బిల్స్ రెండు కూడా కోర్టులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ అదే బిల్స్ను మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరమే ఉంది మళ్ళీ రెండోసారి. అదేవిధంగా మూడోది చూసినట్లయితే పబ్లిక్ అంతా ఈ త్రీ క్యాపిటల్స్కి వ్యతిరేకంగా ఉంటే మొత్తం మెజారిటీ కానీ లేకపోతే ఇంచుమించు ఏదో కొద్దిమంది ఉంటే ఉంటారు. దీని అవసరం లేదనేటువంటి అభిప్రాయం ఎక్స్పర్ట్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, యాజిటేషన్ చేస్తూ ఉంటే రెండోసారి తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దవలసినటువంటి పనే ఉంది. అంచేత ఇవి సర్కమ్స్టెన్సెస్ని గవర్నర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని లీగల్గా చూస్తే, కాన్స్టిట్యూషన్గా చూస్తే ఎప్పుడు కూడా సెంట్రల్ లా ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ లా రాజ్యాంగ ప్రకారంగా. ఇది నా లెక్క ప్రకారంగా సెంట్రల్ లాకు సంబంధించినటువంటి ఇష్యూ. ఎంచేతంటే బైఫర్కేషన్ అనేటువంటిది సెంట్రల్ లా ప్రకారంగా ఏదైతే ఏపీ రియోగేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా జరిగినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. దాంట్లో ఉండేటువంటి సారాంశమే కమిటీ క్యాపిటల్ నిర్ణయించడానికి కమిటీ వేయాలి, అంటే ప్రావిజన్స్ నేను కోట్ చేయడం లేదు కానీ దాంట్లో ఉండేటువంటి ప్రావిజన్స్ కమిటీ వేయాలి. ఆ కమిటీ శ్రీకృష్ణ కమిటీ, అది రాష్ట్రం అంతా తిరిగింది, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అదేవిధంగా సజెషన్స్ ఇస్తారు వాళ్ళు, కమిటీ వేస్తాము, కమిటీ వేశారు. ఏ దేని బేస్ వేశారు? బేసింగ్ అందే సెంట్రల్ లెజిస్లేషన్ కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కమిటీ హ్యాస్ టూడ్ ది ఎంటైర్ స్టేట్. చేసిన తర్వాత వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్లో ఒక రికమెండేషన్ ఆనాటి గవర్నమెంట్ దాన్ని అమరావతి క్యాపిటల్ను అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దిస్ ఇస్ సిస్టమ్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని వయలేట్ చేస్తూ ఏదైనా లా తీసుకురావాలనుకున్నప్పుడు, లేకపోతే దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ లా తీసుకురావాలనుకున్నప్పుడు, అంటే వీళ్ళు ఇంకో క్యాపిటల్ పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏ క్యాపిటల్ని. ఏ క్యాపిటల్ అన్నప్పుడు క్యాపిటల్స్ అనేటువంటి పదం ప్లూరల్ రావాలంటే మళ్ళీ పార్లమెంట్లే చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత పార్లమెంట్ చట్టాన్ని పార్లమెంట్ చట్టమే పార్లమెంటే అమెండ్ చేయగలదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్ చేయలేదు అనేటిది నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి వాళ్ళు చూస్తే ఈనాడు అది సెంట్రల్ లా. అంచేత వీళ్ళు ఒకవేళ ఏదైనా కన్కరెంట్ లిస్ట్లో ఉన్నా లేకపోతే సెంట్రల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా చట్టం తీసుకురావాలనుకుంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి జనరల్గా. వీళ్ళు అది కూడా తీసుకోలేదు, అక్కడ కూడా వయలేషనే. ఒకవేళ లేదు వీళ్ళు చట్టం తీసుకొచ్చారు మాకు పవర్ ఉంది అసెంబ్లీ కౌన్సిల్ మేము పాస్ చేసుకుంటామనే లైన్లో తీసుకొస్తే ఇక్కడ కాంట్రవర్సీలో పడింది. పడిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దీన్ని అందుకని ముందు కూడా చెప్పాను నేను. ఎంచేతంటే గవర్నర్ అసెంట్కి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు లేట్ అయిందా, దాదాపు 7 నెలలు అయిపోయినట్టుంది, 7 నెలల తర్వాత గవర్నర్ అసెంట్కి పంపిస్తామన్నారు. ఇప్పుడు సెకండ్ టైం పాస్ చేసుకున్న తర్వాత కౌన్సిల్ దీని గురించి పాస్ చేసినా చేయకపోయినప్పుడు కూడా మేము చేసుకుంటామని రీతిలో జీవోలు ఇచ్చి చేసి అదేవిధంగా యాక్ట్ అయిపోయింది అనేటువంటి గవర్నర్కి పంపిస్తున్నారు. గవర్నర్ యొక్క పరిస్థితి ఏంటి? గవర్నర్ దీన్ని లీగల్గా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ లీగల్, కాన్స్టిట్యూషన్గా ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సెంట్రల్ లాలో ఉండేటువంటి పార్ట్స్ స్టేట్ లా ఎట్లాగా ఓవర్కమ్ అవుతుంది అనేది బేసిక్ పాయింట్. సెంట్రల్ లాలో ఒకలాగుంటే వీళ్ళు స్టేట్ ఇంకో దాని కాంట్రడిక్షన్గా తీసుకొస్తే అది ఇక్కడ చట్టం ఎట్లా అవుతుంది అనేటువంటి రెండో పాయింట్. అంచేత ఈ లీగల్ ఇష్యూ, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అంచేత దీన్ని గవర్నర్ గారికి మేము ఎందుకు లెటర్ రాసామంటే గవర్నర్ గారి పరిధిలోకి వెళుతుంది కాబట్టి, ఇది గవర్నర్ గారి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఈ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ విధంగా సెంట్రల్ లాకు సంబంధించిన తర్వాతే రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ హ్యాస్ టేకెన్, అంటే ఇన్కన్సోనెన్స్ విత్ ది సెంట్రల్ లా
మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ నడిచింది. క్యాపిటల్ నిర్ణయించిన కానీ అంతా కూడా ఆ గవర్నమెంట్ చేసింది. అంచేత సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇక్కడ దీంట్లో, ఈ యొక్క ఇష్యూలో. ఇది క్రిటికల్ ఇష్యూ, కాంట్రవర్షియల్ ఇష్యూ కూడా. దీంట్లో సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి, రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారంగా జరిగింది కాబట్టి. అంచేత గవర్నర్ గారిని కోరింది ఏంటంటే, మీరు దీన్ని ప్రెసిడెంట్ యొక్క అసెంటీకి పంపించండి అని కోరాము. అంచేత ఎందుచేత కోరామంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అసెంటీకి వెళ్ళింది. అలా చట్టం బేస్ చేసుకునే మనం ఈ ప్రతంతా కూడా మనం నడిపాము, క్యాపిటల్ నిర్ణయించిన ఇదంతా కూడా. అంచేత మళ్ళీ ముందుకు రావాలంటే మళ్ళీ ప్రెసిడెంట్ అసెంట్ కావాలి. వీటికన్నింటికి కూడా ప్రెసిడెంట్ అసెంట్ కావాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ద్వారానే వెళ్ళాలి, ప్రెసిడెంట్ డైరెక్ట్గా కాకుండా. అంచేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆయన గవర్నర్ గారు ఆలోచించుకోవడం. బట్ రాజ్యాంగంలో ఉండే ప్రావిజన్ ఏంటంటే, గవర్నరు సోమోటో కూడా తన ప్రెసిడెంట్ అసెంట్కి పంపించడానికి అవకాశం ఉంది. లేదు, ఒకవేళ ఆయన దృష్టిలో కానీ ఇది ప్రెసిడెంట్ అసెంటే అసెంట్ అవసరం అనుకుంటే ప్రెసిడెంట్ గారికి అసెంట్ గురించి పంపించడానికి అవకాశం ఉంది. అంచేత మా రిక్వెస్ట్ గవర్నర్ గారికి ఏంటంటే, ఇది తప్పకుండా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోమన్నాం. ఒకటి, నెంబర్ వన్. ఎందుకు అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోమన్నామంటే, ఇది ఇక్కడ ఉండేటువంటి లీగల్ లుమినరీస్ అంతా కూడా, ఏజీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ విధమైనటువంటి సలహా ఇస్తున్నారో మాకు ఆ సలహాలు మా చేతుల్లో లేవు, మాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఆ సలహాలు బేస్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలన్నీ ప్రక్కన పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని ఆలోచించినప్పుడు, ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. అందుకనే కోర్టులకు ప్రతి కేసు కూడా 60 కేసులు కోర్టుకు వెళ్ళాయి. అన్ని కేసుల్లో కూడా కోర్టు ముట్టుకేలు వేశారు ప్రభుత్వానికి. ఎందుకు? చట్టరీత్యా. అదేవిధంగా రమేష్ కుమార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే కేసు ఇంచుమించు. అంచేత ఈ విధంగా నడుస్తున్నప్పుడు, ఒకవేళ స్టేట్కి సంబంధించినటువంటి ఎవరైతే లీగల్ అడ్వైజర్స్ ఉన్నారో, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏజీ కానీ ఇటువంటి ఉన్నారో, వాళ్ళ అడ్వైజ్ కానీ తీసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి అనుమానం మాకు. అందుకనే అటార్నీ జనరల్ ఈజ్ ద సీనియర్ లాయర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంచేత ఆయన ఇంపార్షియల్గా అడ్వైజ్ ఇవ్వడానికి అవకాశంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి ఇండిపెండెంట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అటార్నీ జనరల్ ఇప్పుడు కూడా. అంచేత అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని గవర్నర్ను ముందుకెళ్ళమన్నాము. అది నెంబర్ వన్. నెంబర్ టూ, గవర్నర్ కూడా ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, పొలిటికల్గా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అతనే. అంచేత గవర్నర్ గారు కూడా ఇంత కాంట్రవర్షియల్ బిల్స్ ఇవి డిసైడ్ చేసుకునే కంటే, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించినట్లయితే బాగుంటుంది అనేటువంటిది రెండో రిక్వెస్ట్ కూడా చేశాం. అంచేత ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి వెళ్లకుండా గవర్నరు దీన్ని ఏ విధంగానూ యాక్ట్ చేయడం కుదరదు. ఒకవేళ యాక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అది కోర్టులలో నిలవదు కూడా. ఇది నా పర్సనల్ అభిప్రాయం. అంచేత అంటే మా రిక్వెస్ట్ గవర్నర్ గారు చేసింది 4 రెండు. ఒకటి, అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోండి. రెండు, మీరు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసెంట్కి పంపించండి. అదేవిధంగా అప్పుడు ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంది. అంచేత దెర్ ఈజ్ ఎ ప్రావిజన్. ఎప్పుడైతే కాంట్రవర్సీ బిట్వీన్ 2 వచ్చిందో, సెంట్రల్ లాకి స్టేట్ లాకి అని, అప్పుడు డిసైడ్ చేయాల్సింది ఎవరు? కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఎవరైతే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది, సెంట్రల్ లా ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ లా అని. అంచేత ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారు అనే ఉద్దేశంతో మేము పంపించాం. సార్, ఇప్పుడు గవర్నర్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత, చట్టం అయిందని వాళ్ళు భావించిన తర్వాత అది గవర్నర్కి అసెంట్కి పంపిస్తున్నారు అనేది నా ఇన్ఫర్మేషన్. గవర్నర్ అసెంట్కి పంపించిన తర్వాత గవర్నర్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆయన అసెంట్ ఇవ్వచ్చు, అంటే నేను లీగల్ పొజిషన్ ఇస్తున్నాను, లేదా అతను ఇది కొద్దిగా కాంట్రవర్షియల్గా సంబంధించినటువంటిది, ఇది పబ్లిక్ వ్యూ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని తలేస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించవచ్చు. ఆయన రిఫరెన్స్, ఈ కెన్ రిఫర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ అసెంట్. సార్,
అటు సెంట్రల్ గవర్నమెంట్ అసలు రాజధాని ఏర్పాటు అనేది మొత్తం స్టేట్ గవర్నమెంట్ కి మాకు సంబంధం లేదు, అది స్టేట్ వ్యక్తిగత విషయం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు సార్. ఇది ఓకే, ఇది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ కి సంబంధించిందే క్యాపిటల్, మేమే నిర్ణయించాం క్యాపిటల్ ఎవరు అమరావతి అని, దాంట్లో అనుమానులు. దేని బేసిస్ మీద నిర్ణయించాం? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ పాస్ చేసింది. పార్లమెంట్ పాస్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది? ఏ క్యాపిటల్ ఉంది. ఏ క్యాపిటల్ ఉన్నప్పుడు సెంట్రల్లో పార్లమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ అమెండ్ చేయాలంటే ఏ క్యాపిటల్ బదులు త్రీ క్యాపిటల్ పెట్టాలంటే మళ్ళీ పార్లమెంటే అమెండ్ చేయాలి దాన్ని. అంచేత వాళ్ళకి ప్రమేయం ఉంటుంది. కానీ ఒకసారి అది చెప్పిన తర్వాత కమిటీ వేయమన్నారు. రెండవ ప్రావిజన్ ప్రకారంగా కమిటీ వేశారు. కమిటీ రికమెండేషన్ చేసింది. అల్టిమేట్గా డెసిషన్ ఆఫ్ వేర్ ద క్యాపిటల్ షుడ్ బి అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. అందుకని దీదన్ గవర్నమెంట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ అమరావతి యాజ్ క్యాపిటల్. రెండు బిల్స్ గవర్నర్కి వెళ్ళిన విషయంలో నైతికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా, టెక్నికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటారా, ఏది స్ట్రాంగ్గా ఉంది రెండింటి? ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఆర్ సుప్రీం. ఇందాక అందుకే చెప్పాను, రాజ్యాంగం ఎవరిచ్చారు? రాజ్యాంగం ఒక వ్యక్తి ఇవ్వలేదు మనకి. వి అవర్సెల్స్ గివ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు అవర్సెల్స్. ఇంచేత మనకు మనమే రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం తప్ప పార్లమెంట్ ఇవ్వలేదు, అదేవిధంగా చట్టసభలో లెజిస్లేచర్ కూడా ఇవ్వలేదు. అంచేత ఇక్కడ సుప్రీం ఎవరు? పబ్లిక్. పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంది? ఇక్కడ ఉండాలని ఉంది, అమరావతే ఉండాలని ఉంది. అంచేత పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా అదేవిధంగా చట్టాలు కూడా, చట్టాలు అందుకని లీగల్ పొజిషన్ కూడా చెప్పాను. ఎంచేతంటే ఇది ఒకవేళ వీళ్ళు లా తీసుకొచ్చినప్పుడు కూడా అది ఇన్ విత్ కన్కరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చుకోవాలని. అంచేత అది తెచ్చుకోలేదు. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా ఉంది. అంచేత ఎథికల్గా చూసినా, లీగల్గా చూసినా, లేకపోతే ప్రాక్టికల్గా చూసినా, పబ్లిక్ ఒపీనియన్ చూసినప్పటికీ కూడా ఇది ఇక్కడ అమరావతి ఇక్కడ ఉండడమే కాకుండా బిల్లులు తయారు తీసుకురావడం అనేటువంటిది వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్లో తీసుకురాలేదు. దేర్ఫోర్ వీఆర్ అపోజింగ్ ఇట్. నాట్ షిఫ్టింగ్ ఎంటైర్ క్యాపిటల్ సార్, వాళ్ళ పాలనా సౌలభ్యంలో భాగంగా మార్పులు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనే కోణంలో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా టెక్నికల్గా. క్యాపిటల్ పాలసీ ఆఫ్ క్యాపిటల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలసీ ఆఫ్ అదర్ ఇష్యూస్. చూసి మీకు హిస్టరీ చూస్తే, కింగ్డమ్ చూసినా ఎక్కడ ఎవరు క్యాపిటల్ మార్చారు? మార్చినా అక్కడ కొద్దిగా అప్పుడు కింగ్డమ్స్ కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయలేదు, ఒకటితో మార్చారు. అందుకనే బిగినింగ్లో ఈ క్యాపిటల్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఐ టోల్డ్ తుగ్లక్ పరిపాలన అనేది, అదే ఇప్పుడు నాడు నడుస్తూ ఉంది. ఎంచేత తుగ్లక్ అంటే తుగ్లక్ ఇట్లాగే చేశాడు. ఎంచేతంటే తుగ్లక్ డైనాసిటీ నాశనం అయిపోవటానికి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఎందుకంటే అతను ఢిల్లీలో ఉండేటువంటి ప్రశాంతంగా ఉండేటువంటిది సౌత్ ఇండియాను కూడా ఆక్యుపై చేయాలనేటువంటి ఒక దురాశతోటి అతను దౌలతాబాద్ తీసుకొచ్చాడు. దౌలతాబాద్ వద్దని వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా ఇతను బలవంతాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తే దారిలోనే చాలామంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఎంచేతంటే క్లైమేట్ చేంజ్ ఉంది, వాళ్ళ క్లైమేట్కి మనకి ఇక్కడ క్లైమేట్కి పడదు. ఓకే, మహారాష్ట్ర అయినప్పటికీ కూడా అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోయారు. ఇతను ఏదో సౌత్ ఇండియాను ఆక్యుపై చేయాలనే కోరిక కూడా నెరవేరలేదు. అంచేత అగైన్ ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ దౌలతాబాద్ టు ఢిల్లీ చేస్తే మళ్ళీ రిటర్న్లో కూడా చాలామంది చనిపోయారు. చివరికి ఏమైంది, వీళ్ళని పోషించడానికి వీళ్ళని చేయడానికి ఖజానా ఖాళీ అయింది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి, మన గవర్నమెంట్ కూడా అట్లాగే ఉంది, ఖజానా ఖాళీ అయింది. ఖజానా ఖాళీ అయితే వీడికి ఏమి చేపట్టడానికి తుగ్లక్కి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అంచేత ఖజానా ఎప్పుడైతే ఖాళీ అయిందో తుగ్లక్ డైనాసిటీ అని స్లోగా డిటీరియర్ అవడం కానీ మొత్తానికి వైపౌట్ అయిపోయింది తుగ్లక్ డైనాసిటీ కంప్లీట్గా. ఎవరు? బికాస్ ఆఫ్ వన్ పర్సన్. తుగ్లక్ అంటే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ డైనాసిటీలో చాలామంది ఉన్నారు అంతకుముందు, తర్వాత కూడా వచ్చారు, బట్ ఇట్ కుడ్ నాట్ సస్టైన్ బికాస్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్. అందుకనే ఆ రోజు నేను తుగ్లక్ పరిపాలన అని చెప్పింది కూడా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాం, లేకపోతే వైజాగ్ విజయవాడలో వైజాగ్లో కొనిపెడతాం, లేకపోతే రాజమండ్రిలో కొనిపెడతాం, లేకపోతే ఇంకో చోట కొనిపెడతాం అంటే అసలు వాట్ ఈస్ ద కన్వీనియన్స్ ఫర్ ది పబ్లిక్? మాండలిక విధానాన్ని ఎందుకు పెట్టాం? విలేజ్ దగ్గరికి పోవాలని పెట్టారు. అంచేత అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ అవ్వాలంటే ఇప్పుడు దీంతో గవర్నమెంట్ తోటి ఎవరికి ఎక్కువ, లెజిస్లేచర్ తోటి ఎవరికి ఎక్కువ పరిచయం ఉంటుంది? ఓన్లీ కొంతమంది పరిచయం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా లోకల్ బాడీస్కి ఉంటుంది ఎక్కువ, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా. అదేవిధంగా అక్కడ కలెక్టరు, ఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళది స్ట్రీమ్ లైన్ చేయడం పోయి అసలు నేను క్యాపిటల్ వెళ్ళి వైజాగ్లో కూర్చుంటాను, లేకపోతే కర్నూలులో కూర్చుంటాను, లేకపోతే కాకినాడలో కూర్చుంటాను, తుణంలో కూర్చుంటానంటే ఇది యు ఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ.
పబ్లిక్ మనీ అందులోకి నీ కిట్టి అసలు బాగాలేదంటున్నావు. కిట్టి బాగాలేనప్పుడు ఇవన్నీ తతంగాలు ఎందుకు? ఇవన్నీ ముందు కిట్టి బాగు చేసుకో, కిట్టి ఫుల్గా చేసుకుని తర్వాత ఏదైనా చేయడానికి ఏమైనా ముందు వెల్ఫేర్ స్కీమ్స్కి. ఈరోజు నేను చెప్పాను మొన్న కూడా 18,000 crores కట్ చేశారు పా తెలుగుదేశం స్కీమ్స్ అని. ఎందుకు కట్ చేశారు మీరు 18,000? ఓకే అవి కంటుంది, నీ కొత్త స్కీమ్లు పెట్టుకో. పెట్టుకోవడానికి డబ్బు లేదంటే పాతవి కట్ చేస్తే కొత్తవి ఇస్తే మాత్రం సుఖమేముంది? నువ్వు ఖాళీ చేయడం కాదు, ఖాళీ చేయడం ఖర్చు పెట్టామా లేదా అనేటువంటిది పాయింట్. ఇప్పుడు ఖర్చు పెట్టింది ఓకే, అదే సెపరేట్ ఆస్పెక్ట్ అనుకోండి. చెప్తాను మీకు ఎప్పుడైనా వస్తే ఆ ఎకానమీ గురించి చెప్తాను ఎట్లా ఎవరేజ్ చేస్తారు. రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి ఇంకా వివాదం కొనసాగుతుంది. రమేష్ నిన్న కూడా నేను క్లియర్గా నా ట్వీట్లో చెప్పాను, గవర్నర్ హ్యాజ్ నో ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ రమేష్ కుమార్ టు బి కంటిన్యూడ్ యాజ్ ఎలక్షన్ కమిషన్. ఏం చేద్దాం, అది అందరూ ఎక్స్పర్ట్స్ చెప్పేది, ఏం చేత కొత్తగా చెప్పేది ఏం కాదు. ఏం చేద్దాం, ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఏ రోజునైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతున్నట్టే లెక్క. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంలో వీళ్ళు చేయలేదు కాబట్టి అతను ఊగిసలాడుతూ ఉన్నాడు. అంచేత గవర్నమెంట్ ఎప్పుడు కూడా షుడ్ యాక్సెప్ట్ ది డెసిషన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. అది హైకోర్టు డెసిషన్ వీళ్ళు చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఓకే 2 నెలల టైం ఉంది అప్పీల్కి అన్నారు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో వాళ్ళు స్టే ఇవ్వలేదు. స్టే ఇవ్వకపోతే వాట్ డస్ ఇట్ మీన్? హైకోర్టు ఏది ఇచ్చిందో అదే ఇంప్లిమెంట్ చేయాలని అర్థం. నేను హైకోర్టు ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేయను, ఇంకొకరు ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేయనంటే ఈజ్ ఇట్ ద గవర్నమెంట్ రన్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆర్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ రాజారెడ్డి? మీరు అన్ని రాజ్యాంగంలో నిబంధనలు అన్నీ చెప్తూ ఉన్నారు, ఏదైనా సరే ఒక సిస్టమ్ గురించి చెప్తారు, కానీ ప్రాక్టికల్గా అక్కడ పూర్తి రివర్స్ లో జరుగుతున్న పరిస్థితి ప్రభుత్వం. అందుకనే రివర్స్ లో జరుగుతుంది, సెలెక్ట్ కమిటీకి ఇచ్చామన్నారు, అయినా కూడా మళ్ళీ బిల్లు పెట్టడానికి రివర్స్ లో జరుగుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కదా. రివర్స్ లో జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి నన్ను అడిగారు, ప్రాబ్లం అదే కదా. అంటే మీరేమో ఒక రాజ్యాంగం ప్రకారం చెప్తున్నారు, అక్కడ జరిగేది వేరుగా ఉంది. అందుకనే ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా పూర్వం కూడా రాజులు ఇండిపెండెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి కూడా సిస్టమ్స్ ఉండేవి, వాళ్ళకి మంత్రి ఉండేవాడు, రాజులు కూడా వాళ్ళే అడ్వైజ్ చేసేవారు. ఇప్పుడు చాణక్యుడిని ఎందుకు ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు? మౌర్యుల కాలంలో ఆయన అడ్వైజులు ఇస్తూ ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉండేవారు, కానీ అడ్వైజ్ పాటించే వాళ్ళు ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు ఈయన గారు అడ్వైజులు పాటించరు, ఈయన సొంత నిర్ణయం. అందుకని మీరు తీసుకెళ్ళి శుభ్రంగా ఇడుపుల పాయలో పెట్టేసుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను అక్కడ బంకర్స్ కూడా ఉన్నాయని. అంచేత హిట్లర్ బంకర్లో ఉండేవాడు, బంకర్లో ఉండి యుద్ధం చేసేవాడు. అట్లాగా ఏం చేతంటే ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా, ఎక్స్ ప్రభుత్వం, వై ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా గవర్నమెంట్ గవర్నెన్స్ షుడ్ బి రన్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ రూల్.